అందరికీ నమస్కారం. మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక మీద కేఆర్ వేణుగోపాల్ గారు ఉన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈ దేశానికి ఏ రకంగా సేవ చేయగలడు, ఏ రకంగా సేవ చేయాలి అని తెలుసుకోవాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. అట్లాగే శాంతా సిన్హా గారు ఉన్నారు. నల్సారి యూనివర్సిటీలో నేను పాఠాలు చెప్తున్న రోజుల్లో పిల్లల హక్కుల గురించి ఏం చేస్తే బాగుంటుంది, విద్యా హక్కు ఏ విధంగా రూపుదిద్దుకోవాలనే విషయంలో ఎన్నోసార్లు వారితో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. అటువంటి శాంతా సిన్హా గారు మన ముందున్నారు. ఇంకా వివిధ సంఘాల నాయకులు ఉన్నారు, పెద్దలున్నారు, పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక అన్నారు. నేను రాజ్యాంగంలో ఉన్న హక్కులనే కాదు, రాజ్యాంగానే రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రాజ్యాంగ రక్షణ వేదికగా మారాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వస్తారు. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఏదో ఒక ప్రమాణం చేసి ప్రజా జీవితంలోకి వస్తాడు. అందరూ ప్రమాణాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రమాణాలను ఎవరు అర్థం చేసుకుంటున్నారు, ఎవరు నిలబెడుతున్నారు అనేది మన ముందున్న సమస్య. రాజ్యాంగ శాస్త్రాన్ని చెప్పే ఒక టీచర్గా నాకు రోజు ఏం చెప్పాలి పిల్లలకి అనేది ఒక సంఘర్షణ కలుగుతున్నాను. సమానతా సూత్రం ఈ దేశంలో ఉంది అంటే ఎక్కడుంది సార్ అంటే పిల్లలంటే ఏం చెప్పాలి? రాజ్యాంగం చాలా సంక్లిష్టమైన రాజ్యాంగం, దీన్ని సవరించడానికి వీల్లేదు అని ఎవరైనా అంటే ఇట్ ఈస్ కాంప్లెక్స్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్తే ఎక్కడ సార్ ఈజీగా అమెండ్ చేసేస్తున్నారు కదా సార్, ఇవాళ బిల్లు పెడుతున్నారు రేపు అమెండ్ చేస్తున్నారు కదా సార్ అంటే ఏం చెప్పండి? 2/3 ఆఫ్ ది హౌస్ షుడ్ సపోర్ట్ అండ్ 50% ఆఫ్ ది లెజిస్లేషన్స్ షుడ్ రాటిఫై అని చెప్తే ఒక సవరణని, ఒక క్లిష్టమైన సవరణ, ఫండమెంటల్ సవరణ చేసినప్పుడు సగం మంది కన్నా ఎక్కువ శాసనసభలు సమర్థించాలి, 2/3 మంది పార్లమెంట్ సభ్యులు సమర్థించాలి అని అంటే మన ప్రభుత్వము రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగాన్ని సవరించింది, పార్లమెంట్ ద్వారా కాదు, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా. నిజంగా ఈ పాయింట్ మీద అసలు ఎవరు మాట్లాడలేదు, ఎవరు రాయట్లేదు కూడా. నేను అక్కడక్కడ రాసి అక్కడక్కడ అంటున్నానండి, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 367 అధికరణాన్ని సవరించారు. 367 అధికరణ ఏం చెప్తుందంటే ఇంటర్ప్రిటేషన్స్ చెప్తుంది, రాజ్యాంగంలో వాడిన పదాలకి అర్థాలు చెప్పే సెక్షన్ అది, ఆర్టికల్ అది. ఆ ఆర్టికల్ ఇష్టం వచ్చినట్టు మార్పు చేశారు. ఎట్లా అని, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ రచనా సభ అంటే జమ్మూ కాశ్మీర్ శాసనసభ అని ఒక, అది ఎట్లా అవుతుందండి? రాజ్యాంగ రచనా సభకి శాసనసభకి ఎంత తేడా ఉంది? శాసనసభ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది, రాజ్యాంగ రచనా సభ శాసనసభ ఏ విధంగా నడవాలో చెప్పే రాజ్యాంగాన్ని రాస్తుంది. రెండు ఒకటి ఏం చెప్తుంది, మనం మొత్తం పార్లమెంట్ కూడా దాన్ని పట్టించుకోదు, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఈ అర్థం మార్పు జరిగిపోతుంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంటే ఏమిటంటే మంత్రివర్గం సలహాలపై నడిచే గవర్నర్ అని చెప్తుంది. నిజానికి ఈ మాట చెప్తున్నప్పుడు అక్కడ అసెంబ్లీ లేదు, ఈ మాట చెప్తున్నప్పుడు అక్కడ రాజ్యాంగ సభ లేదు. అంటే గవర్నరే శాసనసభ, గవర్నరే మంత్రిమండలి, గవర్నరే రాజ్యాంగ రచనా సభ అని భావించి వారి సూచన మేరకు రాష్ట్రపతి 375 సవరిస్తారు. ఎంత దారుణమైన సవరణ అంటే అసలు రాజ్యాంగం ఉందా లేదా, మనకి రాజ్యాంగం రక్షించాలా లేదా అనే సమస్య. రాజ్యాంగ రక్షణ అంటే నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది, రాజ్యాంగ రక్షణ అంటే ఏమిటని ఆలోచిస్తున్నాను. అప్పటి నుంచి నేను మన దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అర్ధరాత్రి ఫైల్ రాష్ట్రపతి దగ్గర పోయింది, అర్ధరాత్రి పోతే ఆయన చూశాడు, ఏదో కొంచెం సీరియస్ మాట్లాడినట్టు అనిపించింది నయం రాష్ట్రపతికి. అనిపించి సెక్రటరీని పిలిచి ఆ రాజ్యాంగ కాపీ తీసుకుని ఒకసారి చూద్దాం అన్నాడు. అవును సార్ మనం చూడాలి అంటే రాజ్యాంగం వెతుకుతున్నాడు, ఇది కాపీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాష్ట్రపతి వెతుకుతున్నారు, అర్ధరాత్రి వెతుకుతున్నారు, సిబ్బంది అంతా వెతుకుతున్నారు. ఇంతలో ఆర్కే ధావన్ వచ్చినాడు. ఆర్కే ధావన్ వచ్చి ఇది ఏదేది, ఇది ఏది, ఇట్లా చేస్తే సరిపోతుంది, అటు చేస్తే సరిపోతుంది, ఇదంతా మేము చూసాము, ఇది నువ్వు సంతకం చేయాలంటే చేసి పంపించేసాడు. అయిపోయింది. ఇంతలో ఆ సెక్రటరీ పాపం కాన్స్టిట్యూషన్ కాపీ పట్టుకొని వచ్చాడు. కొంచెం సార్ కాపీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ అవైలబుల్, షెల్ మీరు ఎవరంటే అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ సంతకం పెట్టేశాడు అని చెప్పినాడు. ఆర్కే ధావన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు సంతకం పెట్టాడు. ఆయన దేని మీద సంతకం పెట్టాడు అనేది ఆయనకి నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తే తెలిసింది, రేడియో ప్రసంగిస్తే తెలిసింది ఆయన ఏం సంతకం పెట్టాడు. రాజ్యాంగం భద్రంగా ఉంది, ఆయన బీరువాలు తాళ వేసి పెట్టింది, అదా రాజ్యాంగ రక్షణ అంటే. రాజ్యాంగాన్ని పాటించడం రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రశ్నించడం రాజ్యాంగ రక్షణ.
రాజ్యాంగ లక్షణాలను రక్షించడం రాజ్యాంగ రక్షణ, పుస్తకాల రక్షణ కాదు. పుస్తకాలు చదవాలి, అందులో ఏం రాశాడో తెలుసుకోవాలి, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. నువ్వేమేమి ప్రమాణం చేసావు వాళ్ళు గుర్తు చేయాలి. భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేసావు, ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసావు, కాన్షియన్స్ అంటావు, అదేమిటో తెలియదు మనకి. ఒక ఆయన అన్నాడు ఆర్టీఏ కింద, సార్ గాడ్ అని ఈశ్వర్ అని ఉంది సార్ రాజ్యాంగంలో. ఆ ఈశ్వర్ అంటే ఎవరన్నాడు, 10 రూపాయలు ఇచ్చి. నేను ఈశ్వర్ అంటే ఎవరో చెప్పాలి, 10 రూపాయలు తీసుకో. నాకే తెలుసు ఈశ్వర్ అంటే, నాకు కూడా తెలియదు అన్న. మా పిఐఓకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, సెకండ్ ఎంపీలో నాకు కూడా తెలియదు అన్న. నువ్వే చెప్పు ఈశ్వర్ అంటే నీకేం దోస్తే చెప్పు అన్న. ఆయన స్వామీజీ లక్నో నుంచి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. అసలే కనీసం ఈశ్వర్ అంటే అది ఇది ఏదో చెప్పొచ్చు మనం, ఏదో 3 మతాలను తీసి 3 ఈశ్వరుడు అని చెప్పొచ్చు. కాన్షియన్స్కి ఏం చెప్పాలండి, కాన్షియన్స్కి ఏం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది? నీ కాన్షియన్స్ ఆధారంగా, నీ అంతఃకరణ ఆధారంగా నువ్వు ప్రమాణం చేసి, నీ అంతఃకరణకే నువ్వు ద్రోహం చేసి, అమ్మతోడు సరస్వతితోడు అని చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అమ్మతోడు సరస్వతితోడు నీతోడు నాతోడు అనేది, అని అబ్బా నీతోడు పెట్టుకునే కనుక నేను ఆ మాట పాటించేది పిల్లలు. మరి నువ్వు ఇంత పెద్ద తోడు పెట్టుకొని రాజానం తోడు, నా అంతరాత్మ తోడు, దేవుడు తోడు అని పెట్టుకొని, సరస్వతి తోడు అని పెట్టుకొని నువ్వు అక్కడ పోయి కూర్చొని నువ్వు ఏం ప్రమాణం చేసావు కూడా నీకు గుర్తు లేకపోతే ఎట్లా? సిటిజన్స్ ఈ సిటిజన్షిప్ బిల్ పోయింది, అదేమిటో ఆయన చూసాడో లేదో కూడా నాకు అర్థం. సంతకం పెట్టి తెల్లారి సంతకం పెట్టేది వచ్చింది ఫైల్. కనీసం ఆయన కాన్స్టిట్యూషన్ కాకపోతే వెతికాడు బక్రు తినాలి అహ్మద్, ఈయన అది కూడా లేదేమో అనిపిస్తుంది. ఇట్లా ఇంత వేగంగా సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉండే రాజ్యాంగ రక్షకుడు ఉన్న ఈ రోజుల్లో రాజ్యాంగాన్ని రక్షించేది ఎవరంటే ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకరి గురించి తర్వాత చెప్తాను. మొట్టమొదట మనం, ఒకవేళ మనం కనుక రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని రక్షించడానికి సిద్ధంగా లేకపోతే ఇంకా మీకు ఎక్కడ ఎక్కడ దిక్కు లేదని చెప్తున్నాను. మీరే రక్షించాలి, మీరు నేను రక్షించాలి, నేను ఇక్కడ ఉన్నవాళ్ళు రక్షించాలి, 180 సంఘాలు రక్షించాలి, 200 సంఘాలు రక్షించాలి. ఈ విషయం మనందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకు అర్థమైంది, యువకులకు అర్థమైంది. రోడ్ల మీదకి వచ్చి రక్షించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నారు, 3 రంగుల జెండా పట్టుకుని వస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత విషాదకరమైన పరిస్థితిలో కూడా ఒక సంతోషకరమైన పరిస్థితి ఏమిటంటే జనానికి అర్థమైంది. ఇవాళ ఒక పెద్ద మనిషి రాశాడు, పెద్ద మనిషి వాళ్ళు లేదో నాకు తెలియదు, ఒకవేళ తప్పైతే క్షమించండి. జేఎన్యూ ఎందుకు మూసివేసిపోయి వెళ్ళాను, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎందుకు మూసిపోయి వెళ్ళాను. ఇంకొక ఆయన అదే మూసేయడం ఎందుకు, దాన్ని ఆ బిల్డింగ్ను దాన్ని ఇంకెవరికైనా ఇస్తూ సరిపోతున్నాడు. ఇంకొక ఆయన అన్నాడు ఫ్యాకల్టీని మార్చి సరిపోతున్నాడు. నేనన్నాను జేఎన్యూ ఎందుకయ్యా, స్కూళ్ళు ప్రైమరీ స్కూల్ నుంచి మొదలు పెడితే అన్ని యూనివర్సిటీలు మూసేసేయండి సరిపోతుంది. తర్వాత ఫ్యాకల్టీ మార్చడం ఎందుకు, రాష్ పెట్టుకుని కొడితే వాళ్ళే చేస్తారు, పాపం రెజిస్టర్ కూడా చేయలేదు, చంపేసేయండి అని చెప్పారు. ఇటువంటి దేవాలయాల కన్నా గొప్ప విద్యాలయాలని మూసేసేందుకు సిద్ధమైన వాళ్ళు, మూసేయాలని అంటున్న వాళ్ళు, మరి రాజ్యాంగం గురించి ఏం ప్రమాణం చేశారు వాళ్ళకి గుర్తుంటుందా? ఆ రాజ్యాంగం గురించి ఆ యూనివర్సిటీలో కదా చెప్పేది, అక్కడ కదా నువ్వు చదివేది, తర్వాత ఇప్పుడు చదువుతావు, నీకు చదివే తీరిక ఉంటుందా? కనీసం ఏడాదికి ఒకసారి నీ ఆస్తిపాస్తులు చిట్టా వేయడానికి కూడా నీకు టైం ఉండదు. నీకు ఎట్లా తెలియాలి రాజ్యాంగం గురించి? అన్ని విశ్వవిద్యాలయాలు మూసేస్తాయి. పుట్టక ముందే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అని ఇచ్చారు ఒక ఒక విశ్వవిద్యాలయానికి, పుట్టలేదు ఇంకా అది, దానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇచ్చారు. బతికున్న ఎమినెంట్ విశ్వవిద్యాలయాలనేమో చంపడానికి సిద్ధంగా ఉన్నారు. చదువు మీద జరుగుతున్న దాడి నేను నిన్న మొన్న రాసినాను, చదువు మీద జరుగుతున్న, చదువు అంటే భయం, చదువులు చెప్పే చోట్లంటే భయం, చదువుకున్నవాడు అడుగుతాడని భయం, చదివితే అడుగుతారని భయం, అందుకని చదవకుండా చేద్దామని మన సంకల్పం. ఇది ఒక టీచర్గా ఒక స్టూడెంట్గా నాకు కలిగే ఆవేదన. ఇక పౌరసత్వ చట్టం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏమంటున్నారు, ఇవాళ మొదటిసారి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరంతా భారతీయ పౌరులను మీరు నమ్ముతున్నారా? మీరంతా నమ్ముతున్నారా? నేను నమ్మాలా? నేను భారతీయ పౌరుడని నమ్మాలి, కానీ నాకే అనుమానం వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా అంటే, వాళ్ళు ఏమంటున్నారు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అట, దానికోసం 3,500 కోట్లు కేటాయించారు అది చేయడానికి. మరి సెన్సస్ మీరు జనగణన చేస్తారు ప్రతి 10 ఏళ్ళకి, ఇంకా నీకు ఇంకా తెలియాల్సిన వివరాలు ఏమున్నాయి? పోనీ ఆధారం పెట్టావు, ఆధార్లో మేము అన్ని ఇచ్చాం కదా, మీకు అన్ని వివరాలు ఇచ్చాం కదా, 10,000 ముద్రలు ఇచ్చాం కదా, కళ్ళ ముద్రలు కూడా ఇచ్చాం కదా, ఒకటే ఒకటి మిగిలిపోయినా కాళ్ళ ముద్రలు ఏమో బహుశా, అదే అన్ని ఇచ్చేసాం, అన్ని ముద్రలు ఇచ్చాం కదా, ఇంకా నీకేం కావాలి? మా ఊరు, మా ఇంటి పేరు, మా నాయన పేరు, మా అమ్మ పేరు, నా వయసు, మా ఆవిడ వయసు, మా పిల్లల వయసు, మా చదువులు, చదువులేని చదువులు, ఉన్న చదువులు అన్నీ చెప్పాం కదా, ఇంకేం కావాలి? అప్పుడు అది దాంట్లో ఏం రాస్తాడు, ఆధార్ ఉంది కదా సార్, నాకు ఆధారే ఆధారం, నేను ఈ దేశ పౌరుడు అని చెప్పడానికని మీ అందరికీ నమ్మకం ఉంది కదండి. సెక్షన్ 9 ఆఫ్ ఆధార్ యాక్ట్ ఏం చెప్తుందో తెలుసా, మేము ఎన్ని వివరాలు తీసుకొని, ఎన్ని సంతకాలు పెట్టి, ఎన్ని స్కానింగ్లు జరిపి మీకు మేము ఈ కార్డు ఇచ్చినప్పటికీ ఇది మీరు ఈ దేశ పౌరులని చెప్పే సాక్ష్యం కాదు అని ఉంది.
చట్టంలో ఉంది, నేను చెప్పట్లే, అది మీకు ఎక్స్ట్రాక్ట్ చేసి పంపిస్తాం మీకు ఒకసారి ఇప్పుడు. సరే, పాస్పోర్టు మనం సిటిజన్ అనడానికి నమ్మకం కదండి. ఎంతమంది దగ్గర ఉన్నాయండి పాస్పోర్ట్లు? 6,60,00,000 మంది దగ్గర ఉన్నది ఈ దేశం మొత్తం మీద. 130 కోట్ల మంది ప్రజలు ఉంటే ఒక లెక్క, నేను తప్పు కావచ్చు, నేను తప్పైతే మీరు సవరించండి గూగుల్లో సరి చేసి సరి చూసి, ఒక 10 కోట్ల మంది దగ్గర ఉందని అనుకుందాం. ఈ 10 కోట్ల మంది అన్నా నేను సిటిజన్ అని చెప్పని సక్రమంగా నమ్మి గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకు లేదంటే హోమ్ మినిస్ట్రీ ఒక ప్రకటన విడుదల చేసింది, మీరు పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు సిటిజన్ అని అనుకోకండి, అది సిటిజన్షిప్ రుజువు కాదు అని చెప్పేసి. ఎవరు చెప్పారు? నేను చెప్పట్లే, హోమ్ మంత్రి చెప్పింది. హోమ్ మంత్రి కాదు, హోమ్ మంత్రిత్వ శాఖ చెప్పింది. హోమ్ మంత్రి దాన్ని సమర్థించినాడు. సింప్లీ బికాజ్ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, సింప్లీ బికాజ్ యూ హ్యావ్ ఓటర్స్ ఐడి కార్డ్, సింప్లీ బికాజ్ యూ హ్యావ్ పాస్పోర్ట్, యూఆర్ నాట్ ఎ సిటిజన్ అని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట. మరి ఎవరు ఏదుంటే సిటిజన్ అని అడగాలి కదా, మనంతా అడగాలి కదండి. అడిగారు, ఇంకా మాకు తెలియదు, మేము తయారు చేస్తున్నాం. ఇంకా వాడు తయారు చేసి చెప్తారు మీరు సిటిజన్ అంటే ఏం రుజువులు చూపించాలో చెప్తారు, అప్పుడు మనం సిటిజనో కాదో అని తెలుస్తుంది. ఇది బేసిక్ పాయింట్. ఇక ఈ జనాభా లెక్కలు సరిపోవు అన్నట్టు ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తయారు చేయాలని అనుకున్నాను. మంచిదే, చేసుకోండి. ఎందుకు అనంటే ఈ దేశంలో పోరస్ బార్డర్స్ ఉన్నాయి. దేశం చుట్టూతా ఎంతోమంది దేశం లోపలికి చొచ్చుకొని వస్తున్నారు, లక్షల మంది, వేల మంది, కోట్ల మంది వస్తున్నారు. వాళ్ళని బయటికి పంపడం కష్టం అవుతున్నది. దాంట్లో టెర్రరిస్టులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, థగ్గులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు. వాళ్ళందరికీ నేను ఓటు హక్కు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మనం 130 కోట్ల మంది ఉన్న ఈ దేశానికి కష్టం. దేశభక్తులు మీరైతే దేశంలోకి వస్తున్న శత్రువులను తరిమి కొట్టడానికి రిజిస్టర్ అవసరం అని చెప్తున్నాను. దేశభక్తులు నేను అవునా కాదా అనేది తర్వాత రుజువు చేసుకుంటాం. దేశ పౌరుని అవునా కాదా అని రుజువు చేసే పరిస్థితి వాళ్ళు ఉందని మీకు ముందే చెప్పాను. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ టెర్రరిస్టులను పట్టుకొని జైల్లో పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. చొరబాటుదారులను గుర్తించండి, వాళ్ళ దేశాలకు పంపించండి, అభ్యంతరం లేదు. ఆ వరకు మీరు చేసే ఏదైనా చిత్తచుత్తో మీరు చేసే కృషి ఏదైనా ఉంటే మేము కూడా సమర్థిస్తామని మనం చెప్పాలి. ఒక మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, సరే ఈ దేశంలోకి చొరబాటుదారులను గుర్తించడానికి నువ్వు అనుసరిస్తున్న పద్ధతులు దేశంలో చొరబాటుదారులను మాత్రమే గుర్తించడానికి చేస్తున్నట్టుగా లేవు. ఈ దేశంలో ప్రతి వాడి గురించి, వాడి ఆలోచనల గురించి, వాడి పక్షపాతం గురించి, వాడి పార్టీ గురించి, వాడి రాజకీయ సిద్ధాంతం గురించి చేస్తున్నట్టుంది. అది సమస్య. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలి? నేను ఈ దేశ పౌరుడని కాదు, ప్రజలని ఎట్లా రుజువు చేసుకోవాలి? దానికి వాళ్ళు ఒక ఫారం రిలీజ్ చేసినారు. అందులో 15 రకాల సమాచారాలు ఇవ్వాలి. అంటే నీ పేరు, నీ వయస్సు, నీ పుట్టిన తేదీ, మీ ఆవిడ పుట్టిన తేదీ, అటు వరగైరా వగైరా వివరాలు, నీ ఆధార్ నెంబరు, ఇంకేదైనా ఉంటే ఆ నెంబరు ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా ఒకటి పంపించారు, ఒక ఫార్మాట్. అందులో ఏముంటుందంటే, మీ నాన్న పుట్టిన తేదీ చెప్పాలి, మీ అమ్మ పుట్టిన తేదీ చెప్పాలి, మీ అమ్మకు నాన్నకి నువ్వు పుట్టినట్టు చెప్పాలి. చెప్తే సరిపోదు, రుజువు చేయాలి. అంతేకాదు, పుట్టిన తేదీ వరకు చెప్పారు కదా, మీరు విన్నారనుకుంటా, పుట్టిన చోటు కూడా చెప్పాలి. రాముడి జన్మభూమి ఎక్కడుందో తెలియడానికే నేను పట్టింది, మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాము. ఇక ఈ జన్మలో పుట్టి నాకైతే నన్ను ఎక్కడ పుట్టినా అంటే నేను చెప్పలేదు. నేను జజీఖానా హాస్పిటల్లో పుట్టిన, ఇక్కడ హైదరాబాద్లో. అందులో ఎక్కడ పుట్టినా అంటే నేనేం చెప్తానండి? ఏ గదిలో పుట్టినా అంటే నాకు తెలుస్తుందా? అయితే ఒక వెసులుబాటు ఇచ్చారు మన హోమ్ మంత్రి, మనందరి కష్టాలు గమనించి దేశభక్తులై మనకు ఒక వెసులుబాటు కల్పించారు. ఏమిటా వెసులుబాటు? ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకురావచ్చు. ఇవ్వబడండి, ఇద్దరు ముగ్గురు సాక్షులు, కాగితాలు లేకపోతే సాక్షులను తీసుకురా. కాగితాలు నా దగ్గర ఎట్లా లేవు, సాక్షులు ఎవరి నుంచి వస్తారండి? అంటే నేను పుట్టినప్పుడు ఆయన ఉండి, నాకు 63 ఏళ్ళు వచ్చినప్పుడు వాడు బతుకుండి, నాకన్నా పెద్దవాడై బతుకుండి, చచ్చిపోకుండా ఈ దేశంలో ఇన్ని ఆరోగ్య విధానాలు ఉన్నప్పటికీ వాడు బతుకుండి, ఇగో వీటి వీటిని పుట్టినప్పుడు చూసిన వాడే వీడు అని వాడు నాకు చెప్పాలి. ఇది ఎప్పుడు చెప్తారండి, ఎక్కడికి వచ్చి చెప్తారండి? వాడి పుట్టిన తేదీ అడుగుతాడు మొదలు, మీ ఆయన ఎక్కడ పుట్టాడు చెప్పండి, వాడు చచ్చిపోతాడు, నన్ను ఎప్పుడు రుజువు చేస్తాడు వాడు? ఇదండి సమస్య. నేను పుట్టిన చోటు చెప్పాలి, మా నాన్న పుట్టిన చోటు చెప్పాలి, మా అమ్మ పుట్టిన చోటు రుజువు చేయాలి. అక్కడ అస్సాంలో ఒక ఆమెను ఎట్లా అడిగిండు, ఆమెకు 73 ఏళ్ళు, ఆమె చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు కుటుంబానికి పౌరసత్వం వచ్చింది అస్సాంలో. కానీ ఈమెను అంటాడు, నువ్వు ఆ ఊరి నుంచి ఎప్పుడు వచ్చినావు, నీకు రుజువు లేదు కదా, ఎప్పుడో 13 ఏళ్ళకి పెళ్ళైంది ఆమెకి, 13 ఏళ్లకు నువ్వు పెళ్ళై మీ వాళ్ళని వదిలేసి ఇక్కడ వచ్చినట్టు రుజువు లేదు, నీకు ఆ ఊళ్ళో ఎవరు ఉన్నట్టు నీకు గుర్తులేదు. నిజంగా ఏం గుర్తులేదు ఆమెకి, 13 ఏళ్ళకి వచ్చేసింది మళ్ళీ గుర్తులేదు ఆమెకి, ఆ ఊళ్ళో ఎవరున్నారో నాకు గుర్తులేదు అని చెప్తుంది.
చెప్తే నీకెవరో గుర్తు లేదు కనుక, మీ నాన్నెవరో నీకు తెలియదు కనుక, మీ అమ్మెవరో నీకు తెలియదు కనుక, నువ్వు సిటిజన్ కాదు, నీ పుట్టినోళ్ళు కూడా సిటిజన్లు కాదంటే 19 లక్షల మంది ఇట్లా అక్కడ బాధపడుతున్నారు అసలు. ఎంతమంది సార్? 19 లక్షల మంది. 19 కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 19,657 మంది. వాళ్ళకి దిక్కు లేదు. వాళ్ళు ఎక్కడ ఉండాలండి ఇప్పుడు? మీకు తెలుసా, కొత్తగా మంచి మంచి సెంటర్లు వచ్చింది మన దేశంలోకి. ఏం సెంటర్లు తెలుసా అవి? డిటెన్షన్ సెంటర్. డిటెన్షన్ సెంటర్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ మంచి హాస్టల్ అనుకుంటున్నారేమో, నవోదయ హాస్టళ్ళు, బీసీ హాస్టల్, అవేం కాదండి, జైళ్ళు. మీకు అస్సాంలో ఈ డిటెన్షన్ సెంటర్లు కొన్ని ఎక్కడ ఉన్నాయో తెలుసా? జైళ్ళలోనే ఉన్నాయి. ఒక ఆయన ఆర్టీఐ కింద అడిగాడు, ఆ డిటెన్షన్ సెంటర్ ఏంటంటే ఏమిటండి అని. అక్కడ ఏం నియమాలు ఉంటాయండి అంటే, అస్సాం జైళ్ళ మాన్యువల్ అక్కడ వర్తిస్తుంది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? డిటెన్షన్ సెంటర్లు అంటే ఏంటండి? జైళ్ళు. 22 అడుగుల గోడల కట్టిన చుట్టూ. ఎన్ని అడుగులు సార్? 22 అడుగుల గోడల చుట్టూ లోపల ఉన్నది హాస్టలా, విశ్వవిద్యాలయమా, జైలా, ఏంటది? సో అటువంటి సెంటర్లో ఉండాలి వీళ్ళు. అందులో సనావుల్లా అని ఒక ఆయన మహానుభావుడు ఉన్నాడు. సనావుల్లా కార్గిల్ సమర వీరుడు, ఈ దేశాన్ని రక్షించడానికి పోరాడిన వాడు, 30 ఏళ్ళు సైన్యంలో పనిచేసిన వాడు. అతను పౌరుడు కాదని అంటున్నారు. అతను ఇవాళ హైకోర్టులో, లోవతి హైకోర్టు దయ మీద ఇంటరిమ్ బెయిల్లో బయట ఉన్నాడు, లేకపోతే డిటెన్షన్ సెంటర్లో ఉంటాడు, లేకపోతే ఆయన ఏ దేశాన్ని పంపిస్తారో ఆయనకు తెలియదు. ఎందుకంటే నీ దేశం ఏంటంటే ఆయన ఏం చెప్పాలి సార్? భారతదేశం కాదు నువ్వు అంటున్నావు. ఆయన బంగ్లాదేశ్ కాదు, ఆయన దేశము ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్ కాదు. మరి ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఆయన ఎక్కడికి పోవడానికి వీలేదు కానీ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఎక్కడ? డిటెన్షన్ సెంటర్లో ఉంటాడు. ఇది మనం సాధించిన గొప్ప విజయం. సరే, ఎన్పిఆర్ ఇట్లా ఉందా? ఎన్పిఆర్ నుంచి సిటిజన్షిప్ పోవాలి. ఎన్పిఆర్లో ఉన్న డేటాను సిటిజన్షిప్ డేటాకి వాడుకుంటాము. ఎన్పిఆర్ డేటా ఇస్ రా మెటీరియల్ ఫర్ సిటిజన్షిప్ డేటా అని ఎవరు చెప్పారు? హోమ్ మినిస్ట్రీ చెప్పింది. నేను చెప్పట్లేదు, హోమ్ మినిస్ట్రీ చెప్పింది. అంటే యువర్ డేటా ది కలెక్టెడ్ ఇన్ సచ్ ఎ మేనర్ విల్ బి యూజ్డ్ టు డిటర్మిన్ వెదర్ యువర్ ఎ సిటిజన్ ఆర్ నాట్. మనకు ఒక కొత్త బిరుదు రాబోతున్నది ఈ దేశంలో. ఆ బిరుదు ఏమిటో తెలుసా? సిటిజన్షిప్, సిటిజన్ డి. డి అంటే తెలుసా ఏమిటో? డెమోక్రసీ కాదు, డౌట్ఫుల్. సిటిజన్ డి అనేది సిటిజన్షిప్ యాక్ట్లో లేదు, సిటిజన్షిప్ రూల్స్ 2003లో లేదు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో లేదు. ఎక్కడుందంటే వీళ్ళు ఈ ఎన్పిఆర్ ఉన్న ఎన్సిఆర్ తయారు చేసే రూల్స్లో ఉంది. నీకు డౌట్ఫుల్ సిటిజన్ అంటే నిర్వచనం లేదు. ఎక్కడ లేదు? రాజ్యాంగంలో లేదు, సిటిజన్షిప్ యాక్ట్లో లేదు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా లేదు. సో ఎక్కడా లేని డౌట్ఫుల్ సిటిజన్లు ఎవరంటే మనం. ఇప్పుడు 6% వాళ్ళు మనకు అస్సాంలో 6% వాళ్ళకి డౌట్ఫుల్ సిటిజన్షిప్ హోదా ఇచ్చారు. ఆ లెక్కనే ప్రొజెక్ట్ చేసుకుంటే కనీసం ఒక 8 కోట్ల మంది 9 కోట్ల మంది డౌట్ఫుల్ సిటిజన్స్ అవుతారు. 130 కోట్లలో డౌట్ఫుల్ సిటిజన్షిప్ కనీసం 9 కోట్లకే పరిమితం అయితే కొంతవరకు నయమైన అనుకోవచ్చు. కానీ నమ్మకం లేదు, ఇదో ఊరికే ఉజ్జాయింపు లెక్క మాది, అంతే. అంతకే అవుతుందని తెలియదు. జాతీయ వ్యాప్తంగా మీరు సిటిజన్షిప్ చట్టాన్ని కనుక ఈ విధంగా అమలు చేస్తే ఎంతమంది డౌట్ఫుల్ సిటిజన్స్ అవుతారు? సరే, దీని యొక్క గొప్పతనం చెప్తాను, డౌట్ఫుల్ సిటిజన్ యొక్క భయంకరమైన పరిణామాలు చెప్తాను. దీనివల్ల స్టేట్లెస్నెస్ వస్తుంది. అంటే ఏమిటి? నీకు ఏ రాజ్యము ఉండదు, ఏ దేశము ఉండదు. దేశం అంటే మట్టి కాదు, ఏ దేశం అంటే మనుషులే. సరే, నాది ఏ దేశమో అని అడగాలి. గురజాల అప్పారావు పుట్టుంటే నాది ఏ దేశమో, నాది ఏ దేశమో అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు నా దేశం ఏమిటో చెప్పడానికి ఇవన్నీ నేను చేయాలి. స్టేట్లెస్నెస్ అంటే ఏంటండి? నీ రాజ్యాంగంలో హక్కులే కాదు, దేశ ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగంలోని హక్కులు కూడా నీకు వర్తించవు. అప్పుడు నీవు ఏమైపోతావు? ఇది సమస్య. సిఏఏకి, సిఏఏ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఒక 3 దేశాల నుంచి వచ్చిన 6 మతాల వాళ్ళని మాత్రమే మేము పౌరులుగా స్వీకరిస్తామనంటే చెప్పకుండా ఎలిమినేట్ చేసిన మతాలు ఏంటండి? బోరుడు, బహాయి కూడా ఉంది అందులో, ఒక ముస్లింసే కాదు. సరే, ఒక ముస్లింస్కే నష్టమా అంటే ముస్లింస్ ఎక్కువ మంది ఉన్నారు, డౌట్ఫుల్ సిటిజన్స్లో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండే ప్రమాదం ఉంది కనుక మనందరికీ అప్రిహెన్షన్స్ ఉన్నాయి. ఎస్, వాళ్ళకి ప్రమాదం ఉంది. కానీ వాళ్ళకి మాత్రమే ప్రమాదం ఉంది, మనకేం లేదని మీరు కనుక హాయిగా ఏ సినిమానో చూసి ఆదివారం నాడు ఈ మీటింగ్కి రాకుండా నిద్రపోయి ఉంటే మనకేమీ తెలిసి ఉండేది కాదు. ఇది భయంకరమైన పరిస్థితి ఏమిటంటే మీ దేశంలో మీరు పౌరులని, ఇది మీ దేశమని మీరు రుజువు చేసుకునే పరిస్థితి వచ్చింది. హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇంకొకటి చెప్తాను, మీరు వినాలి. ఏమిటంటే అది, నో బడీ విల్ గెట్ సిటిజన్షిప్ ఆటోమేటికల్లీ, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు ప్రూవ్ దట్ హీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. దిస్ ఈస్ ది రియాలిటీ. నేనంటలే, నా మాట కానే కాదు. ఒకవేళ నా మాట అని మీరు అనుకుంటే నా మాట నమ్మకండి, మోదీ మాటే నమ్మండి, హోమ్ మంత్రి మాటే నమ్మండి, దాన్ని చదవండి, అని చూసి చూడండి గూగుల్లో బట్టి. నేను అన్నది కరెక్టా కాదా మీకు ఫ్యాక్ట్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. అంటే ఏంటండి, ఈ దేశంలో ఉన్న పౌరులందరూ తాము పౌరులమని రుజువు చేసుకునే బాధ్యత వారి మీదనే ఉంటుంది. నెంబర్ 1. దీని అర్థం ఏమిటంటే మీరు పౌరులో కాదు అని అనుమానించే హక్కు అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
ఆ అధికారాన్ని వాళ్ళు వినియోగించకుండా ఉండాలంటే మీరు పౌరులమని రుజువు చేసుకోవాలి. మూడు స్టెప్స్. పౌరులమని రుజువు చేసుకోవాలంటే మీ దగ్గర ఏ పత్రాలు ఉండాలండి? ఆధార్ కార్డు సరిపోదు, పాస్పోర్ట్ సరిపోదు, ఇంకేమిటది, ఓటర్ కార్డు సరిపోదు, రేషన్ కార్డు సరిపోదు. ఇది ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, సిఏఏకి ఎన్ఆర్సీకి సంబంధం ఉందా లేదా, ఎన్ఆర్సీకి ఎన్పిఆర్కి సంబంధం ఉందా లేదా? ఈ మూడు ఒకదానికొకటి ఇట్లా జోడించి మన ఉనికినే ప్రశ్నిస్తుంటే, మన ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంటే, మన రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తుంటే, మనం ఉన్నామో లేదో మనం ఎవరిగో తెలియని మనకి అనుమానాలు మనకే కలిగిస్తూ ఉంటే, రేపు నేను ఎవరిని అని అడిగే ప్రశ్న మనకి కలిగిస్తూ ఉంటే, ఇది ఒక ఫిలసాఫికల్ క్వశ్చన్ కాదు, ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ కలిగిస్తూ ఉంటే జనానికి వెళ్ళి ఇదిగో ఈ ప్రమాదం ఉందని చెప్పాల్సిన బాధ్యత మనందరి మన పైన ఉందని నేను నమ్ముతూ, ఈ పని మీరు కూడా చేస్తారని విశ్వసిస్తూ, నాకు ఇచ్చిన 20 నిమిషాలు నేను వాడుకున్నానని అనుకుంటూ, ఎక్సీడ్ కాలేదని నమ్ముతూ, మీ అందరికీ విన్నందుకు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.